తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన నటుడు సిద్ధార్థ్ ఆ తర్వాత కాలీవుడ్కు వెళ్ళిపోయాడు ఇప్పుడే తిరిగి మళ్ళీ తెలుగులో సినిమాలు చేస్తున్నాడు సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు సినిమాల గురించే కాకుండా సామాజిక అంశాలపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు మొన్న మధ్య బీజేపీని టార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఈ విషయంలో సిద్ధార్థ్పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు దీంతో సిద్ధార్థ్ పోలీసులను ఆశ్రయించాడు తాజాగా సిద్ధార్థ్ మరొక వివాదాస్పదమైన ట్వీట్ చేశారు వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటని రిలీజ్ చేశారు అందులో వెంకీకి జోడీగా అమ్ము అభిరామి నటించింది వయసులో బాగా చిన్నదైన అభిరామికి జంటగా వెంకీ కనిపించడంతో వయస్సు ప్రధానంగా చేసుకుని సోషల్ మీడియాలో నారప్పని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది మాత్రం అది కేవలం సినిమా కోసమే అని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదంటూ కమెంట్స్ చేస్తున్నారు అయితే ఒక నెటిజన్ మాత్రం ఈ విషయంలో సిద్ధార్థ్ని మధ్యలోకి లాగారు నలభై ఏళ్లు పైబడిన సిద్ధార్థ్ తో ఇరవై ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం ప్రేమలు ముద్దుల ఎమోజీలు ఇదెక్కడి లాజిక్ అంటూ ట్వీట్ చేశారు దీనికి సిద్ధార్థ్ని ట్యాగ్ చేశాడు ఇది చూసిన సిద్ధార్థ్ ఘాటుగా స్పందించాడు ఈ హీరోల వయస్సు టాపిక్లో ముందు నేనే ఎందుకు గుర్తొచ్చాను నన్నెందుకు ట్యాగ్ చేసావు సూపర్ రా దరిద్రం ఎక్కడి నుంచి వస్తారో మీలాంటోళ్ళు అంటూ మండిపడ్డారు మరొక నెటిజన్ నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్మేట్స్ అంట కదా అంటూ మరొక ట్వీట్ చేశారు దీనిపై రియాక్ట్ అవుతూ చా అతను నా దత్తపుత్రుడు నేను మోహన్ బాబు గారు క్లాస్మేట్స్ ముందు నిజాలు తెలుసుకో అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ ట్వీట్లు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి